नमस्ते, वेलकम टू टीवी 36 न्यूज। इक डिटेल्स चूस्ते అసోసియేషన్ డైరెక్టర్ని, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ హ్యుమానిటీ కేర్ ఫౌండేషన్. యాక్చువల్గా మన ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపించబడిందంటే, ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. స్లమ్స్లలో వాళ్ళ పేరెంట్స్ డబ్బులు లేక ఇంటర్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో మేము ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకి ఒక వాలంటీర్గా జాబ్ ఇచ్చి వాళ్ళకి మా సంస్థ నుంచి వాళ్ళకి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ ప్రతి చిన్నపిల్ల ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి మా ఏం ఉంది మా ఆర్గనైజేషన్ తరఫున. అదే విధంగా ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ ప్రతి ఒక్క కేసు గురించి మనం అవగాహనిస్తాం. ఈ విజయవాడ స్టేట్ ఆఫీస్గా నియమించడం జరిగింది. ఈ యొక్క ఈ రోజున మానవ హక్కుల దినోత్సవం కనుక ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగా మంచిగా ఉంది. కరోనా కాలంలో కొంతమంది కూడా రాను వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియపరుస్తాము. వాళ్ళు కూడా మంచిగా వీటిని సపోర్ట్ చేయాలని అనుసరించాలని ఈమె వద్దకు వచ్చి ఏదన్నా ఉన్నా కూడా పనులు నిర్వహణలో ముందుకు కొనసాగాలని అనుకుంటున్నాను. పోతే ప్రతి పౌరుని